అవినీతి గురించి గిన మాట్లాడతారా దీవ? ఇగో ఇలా బతికి ఎట్లుంటుందంటే, ఇగో అవుట్లుక్ అనో పత్రిక ఉన్నదా, ఇగో చూడండి కథ. ద మోస్ట్ కరప్ట్, ఇండియాస్ మోస్ట్ కరప్ట్ స్టేట్ ఎవరిది? కర్ణాటక. దక్షిణాదిలో ఉండే ఏకైక రాష్ట్రం, మన పక్కకే అంటుకొని ఉన్న రాష్ట్రం కర్ణాటక. నేను చెప్తున్నాను నా కవిత్వమా, ఇది కర్ణాటక మోస్ట్ కరప్ట్ స్టేట్ అని అవుట్లుక్ అనే పత్రిక ఫ్రంట్ పేజ్లో పెట్టి రాసింది. అలా ముఖ్యమంత్రి ఫోటో వేసి, ఇంకా అదొక్కటే కాదు, ఇంకా గమ్మత్ చూస్తారు. పాపం నడ్డా గారికి అవగాహన లేదు కాబట్టి చెప్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్ వీళ్ళు, వాళ్ళు ఉత్తరమే రాసి పారేసారు గవర్నర్. రాష్ట్రపతికి రాసిండ్రు, ప్రధానమంత్రికి రాసిండ్రు. ఏం రాసింది ఎరికేనా, చదువుమంటే చదువుతాం మరి. ఇగో ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరాలు రాసిండ్రు. ఏం రాసిండ్రు వీళ్ళు? ఇగో సార్, కర్ణాటక కాంట్రాక్టర్స్ బాడీ రైట్స్ టు పిఎం మోడీ కంప్లైంట్స్ ఆఫ్ కరప్షన్. ఏమని సార్, వీళ్ళు 5% ఒప్పుకుంటలేరు, 55% కావాలి వీళ్ళకు, దొంగలున్నారు మీ వాళ్ళు అంతా, లంగలున్నారు, లుచ్చగాళ్ళు ఉన్నారు. నేను అంటలేదు లంగలు లుచ్చగాళ్ళు అన్నమాట, నేను అంటలేను, వాళ్ళు అన్నారు. ఇక ఉత్తరం కూడా కావాలంటే మీకు ఇస్తా. ఇక చదువుకోరు అందరు, మంచిగా డీటెయిల్గా చదువుకోండి. పరమ చండాల విధవలు, దౌర్భాగ్యులు, అవినీతి పరులు ఎక్కడున్నారంటే ఇక బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారని నేను చెప్తలేను, వాళ్ళు చెప్తున్న మాట. ఇక ఇంకా ఘోరం చెప్తా ఇనిగో. కిరణ్ మజుందార్ షా అని బయోకాన్ వ్యవస్థాపకురాలు, భారతదేశంలో మొత్తం అందరం గౌరవించే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇది ఆమె ట్విట్టర్లో ఆమె ట్వీట్. ఏం పెట్టింది? కర్ణాటకాస్ ప్రోగ్రెస్ ఫ్రమ్ మామూళ్ళు టు మెగా కరప్షన్. ఇదివరకు మామూళ్ళు ఉండే, ఇప్పుడు మెగా కరప్షన్ అయిందని చెప్పి నేను లేకపోతే మా పార్టీ వాళ్ళో, మా మంత్రి గారు, మా సహచర మంత్రివర్యులో చెప్తలేరు. కిరణ్ మజుందార్ షా, ఇక నువ్వు వచ్చి మాకు నీతుల గురించి, నువ్వు వచ్చి కోతుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఎంత దరిద్రం అంటే ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడితే, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక, నార్త్ ఈస్ట్లో మణిపూర్, ఒకటి రెండు కాదు 8 రాష్ట్రాల్లో మెజారిటీ రాకపోయినా అవతల పార్టీని తిమ్మిని బమ్మిన చేసి, కిందమి చేసి, వాళ్ళని ఆగం చేసి, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి, అవతలలోని ఎమ్మెల్యేలను ఆగమాగం చేసి, వాళ్ళను గందరగోళం అవతల పార్టీని అస్థిరపరిచి ఎవరు ప్రభుత్వాలను మార్చింది, ప్రజలను ఏమార్చింది ఎవరు? మీరు కాదా? మీరా ప్రజాస్వామ్యం గురించి శుద్ధులు చెప్పేది? సిగ్గు లజ్జ ఉందా నడ్డాకి? ఇంకా చాలా ఉన్నాయి. మతి భ్రమించిందంటాడు ఆయన. మరి గజేంద్ర సింగ్ షెకావత్ ఏమో చాలా గొప్పగా కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతంగా జరుగుతున్నది అని ఆయన చెప్తే, ఈయననేమో లేదు లేదు ఇక్కడ నీళ్ళు వస్తలేము అంటాడు. మరి షెకావత్కు మతి లేదా, నీకు మతి లేదా? ఆయన పేరేంద తుడు అనట, ఆయనకు మతి లేదా, నీకు మతి లేదా? అసలు నరేంద్ర మోడీ వచ్చి నల్లా తిప్పిపోయింది మరి గజ్వేల్ల, ఆయనకు మతి లేదా, నీకు మతి లేదా, లేక మీ ఇద్దరికి శృతి లేదా? ఏదో తెలియదు మాకైతే. నోటికొచ్చినట్టు మాట్లాడు, అడ్డగోలు చిల్లరమల్లర మాటలు మాట్లాడు. నాకు ఇంకా గమ్మత్ ఏమనిపించింది అంటే, అసలు ఎందుకు వచ్చిండి ఈయన నిన్న? ఏదో జరిగిపోయింది, ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందని వచ్చిండు. ఏమైంది అసలు? ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు తెలియదు, ఆయన ఎప్పుడెట్లా ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు. ఆయన గుండును తీసి ఆయనతో గుదుకుంటుండు బండకు. మీరు చూడండి వీడియో చూడండి, నేను చెప్తలేను, ప్రామిస్ చెప్తున్నా, మీరు చూడండి, లైవ్లు ఇచ్చిండు ఆయన, దానికే లైవ్ పెట్టుకోండి. ఇంకా దరిద్రం ఏంటంటే గుండును దన్ దన్ దాన్ని బండకు గుద్దుకుంటుండు. మా పోలీసు వాళ్ళు ఆపిండు. ఇప్పుడు బండి పోతే బండి ఫ్రీ వస్తుంది, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందవే, బండి పోతే బండి ఫ్రీ వస్తుంది కరెక్టే, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందా? ఎవరు చెప్పాలా పిచ్చోనికి? మేము గదే పోలీసు వాళ్ళు, పాప అట్లా కాదురా భయ్, నువ్వు కావాలంటే కొట్లాడు, జనంలో ఓళ్ళు ఒలివెట్టు, అది చేయరా అంటే నేను గుండు వల్ల కొట్టుకుంటా, మీరు వల్ల కొట్టిరని చెప్తా, కేసీఆర్ కొట్టించిండి అని చెప్తా ఇదా? ఎందుకు నీ ఆందోళన నాకు అర్థం కాదు. నువ్వు ఏం పొడిచినా ఉద్యోగులకి దేశంలో? మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఎస్ బరాబర్, మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. 73 నుంచి 87% డిఏ కూడా కలుపుకుంటే 87% ఉద్యోగుల జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదా? హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్ కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? చెప్పు బరాబర్రా. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆయన? కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈరోజు వచ్చినాటి నుంచి ఈరోజు వరకు మీరు పెంచిన దిక్మాల 15% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. మేము 87% పెంచితే నువ్వు 15% పెంచినవి, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తావు, నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు మీ జోనల్ ట్రాన్స్ఫర్లు? ఇప్పుడు మాకు పని లేకనా, పొద్దు ఒకనా? జోనల్ ట్రాన్స్ఫర్లు చేస్తే ఎక్కడ ఎన్ని ఖాళీలు తెలుతాయి, ఆ ఖాళీలలో ఎట్లా భర్తీ చేయాలో పిల్లలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునేది మీరే, మళ్ళీ ఇంకోదికి నోటిఫికేషన్లు ఇస్తలేమని చెప్పి పంచాయతీ పెట్టేది మీరే. గిదా రాజకీయం, గిదా వ్యవహారం. దీనికోసం నువ్వు వస్తావు, వాడు గుండు వాళ్ళు కొట్టుకోకపోతే, వాడిని పోలీసు వాళ్ళు ఆపితే, ఆయన ఎవడు జడ్జి గారు జైల్లో పెడితే, అదేదో మాకు సంబంధం ఉన్నట్టు. జడ్జి గారు కదా 14 రోజులు రిమాండ్కి ఇచ్చింది, మళ్ళీ ఇవాళ ఇంకో జడ్జి కాదు ఇచ్చిపెట్టమన్నాడట. సరే పిచ్చోళ్ళని అరగడకు పంపుతామా లేకపోతే బయటకి ఇచ్చి పెడతామా, ఆయన ఇష్టం, జడ్జి గారు ఇష్టం. కానీ కాకపోతే గుండు వాళ్ళకు కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపితే కూడా తప్ప,
అదేదో జరిగిపోయినట్టు, ఆయన ఏదో మహానాయకుడైనట్టు, ఆ మహానాయకుడికి ఏదో ఈ మహానాయకుడు తోడై ఈయనొచ్చి పిచ్చివాగుడు. అందుకే నేను నడ్డాకు చెప్తా ఉన్నా, నువ్వు నీ పార్టీ మీ బక్వాసు, మీ జుమ్లా, మీ ఎర్రగడ్డ మాటలు, మీ ఎర్రగడ్డ పనులు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అర పైసా పనిచేసిందా నీ ప్రభుత్వం? దేశంలో ఎవరికేం చేసింది నీ ప్రభుత్వం? ఒక సెక్షన్కి చేసామని చెప్తావా? హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, హయ్యెస్ట్ ఫ్యూయల్ రేట్స్, హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లోజర్ నీ ప్రభుత్వంలో కాలే. ఏడున్నర ఏళ్ళల్లా ఇప్పుడు చెప్పినా కదా, ఇన్ని కథలు చెప్పినా కదా మోడీ, ఒక్కటనే చేసిండా? ఇంటింటికి నీళ్లు, ఇంటింటి కరెంటు, ఇంటింటికి టాయిలెట్, బుల్లెట్ రైళ్లు రుక్కుతున్నాయి మొత్తం దేశం అంతా. ఎటువంటి మాకు కనబడకుండా అట్లా తెలంగాణను బైపాస్ చేసుకుంటూ పోతున్నాయి మాకు తెలియకుండా. ఇట్లున్నది కథ వీలది. ఇట్లా మళ్ళీ ఇవన్నీ అంటేనేమో హమ్లా, ఈడీఐ, సిబిఐ, అదేంటి ఈడీ, సిబిఐ, ఐటీ, మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వాటిని ఉసుగొల్పుతాం వేట కుక్కల్లాగా, మేము ఎదురుకిస్తాం. ఇదొక్కటే మీకు తెలుసు, పక్కా చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల సాక్షిగా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించినాము, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బరాబర్ మేము ముందుకు నడుచుకుంటూ పోతాం. మీలాంటి వాళ్ళు ఎంత మొరిగినా, ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా పట్టించుకోం, బ్రహ్మాండంగా పురోగమిస్తూ పోతుంటాం. మీ దిక్కుమాలిన పాలన చెండాడతాం, చీల్చి చెండాడతాం. ఎట్లా అయితే మన టెక్స్టైల్ విషయంలో ఎండగట్టినామో జిఎస్టీ విషయంలో, ఎట్లా అయితే మన వడ్ల కొనుగోలు విషయంలో మిమ్మల్ని ఎండగట్టినామో, ఎట్లా అయితే నిరుద్యోగం విషయంలో ఎండగట్టినామో, ప్రతి అంశం మీద మిమ్మల్ని వేటాడతాం. పునర్విభజన చట్టంలో మీరిచ్చిన ప్రతి మాట మీద మిమ్మల్ని వెంటాడతాం, వేధిస్తాం, ఎంబడబడతాం, ప్రజల తరఫున వేధిస్తాం. వేధిస్తామంటే మళ్ళీ వేరే అర్థం చేసుకున్నారు మీరు. ప్రజల తరఫున తప్పకుండా క్వశ్చన్ చేస్తాం, నిలదీస్తాం, గల్లా పట్టుకుని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఏం చేస్తారో చేసుకోండి, తప్పకుండా ఎక్కడదాకంటే అక్కడదాకా కొట్లాడడానికి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి చెప్పింది సరిపోయింది అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.